నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. నిజామాబాద్ నగరంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా అధికారులకు సూచించారు. సెంటర్ మీడియన్ లైట్లు, డివైడర్ మధ్యలో నాటిన చెట్ల నిర్వహణ నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బీగాల నగర మేయర్ దండు నీతి కిరణ్ అధికారులతో కలిసి నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వస్తున్నందున న్యూ కలెక్టరేట్ రోడ్, నూతన కలెక్టరేట్లను పరిశీలించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే రోజువారీ పనులు, శానిటేషన్, స్ట్రీట్ లైట్ల నిర్వహణ పనులను పరిశీలించారు. రైల్వే కమాండ్ వద్ద జరుగుతున్న స్టోన్ పీచింగ్ పనులను పరిశీలించారు. అకాల వర్షం వల్ల దెబ్బతిన్న రోడ్లను గుర్తించి మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఆర్ఎన్బి అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని అనుమతులతో ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ను అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడం చూస్తుంటే తమ డొల్లతనం ఎక్కడ బయటపడుతుందనే భావన తెరాస శ్రేణుల్లో నెలకొందని ఎడపల్లి బీజేపీ శ్రేణులు ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత తనపై వచ్చిన ఆరోపణలు నిజం కావని సాక్ష్యాధారాలతో నిరూపించాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ తెలంగాణలో బలపడుతుందని భావించిన తెరాస ప్రభుత్వం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుందని వడ్డేపల్లి సర్పంచ్ కూరేళ్ల శ్రీధర్ అన్నారు. తమ నాయకుడి అక్రమ అరెస్టు అప్రజాస్వామికమని, బీజేపీ పార్టీ తెరాస ప్రభుత్వ డొల్లతనం ఎక్కడ బయటపెడుతుందోనని ప్రజా సంగ్రామ యాత్రను నిలువరించిందని దుయ్యబట్టారు. తెరాస ప్రభుత్వ తీరును ఖండిస్తూ బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండల బీజేపీ పార్టీ నాయకులు ధర్నా చేపట్టి తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితపై వచ్చిన ఆరోపణలు సాక్ష్యాధారాలతో నిరూపించి తమ వ్యక్తిత్వాన్ని కవిత కాపాడుకోవాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. బీజేపీ పార్టీ తెలంగాణలో ఎక్కడ బలపడుతుందోనని తెరాస శ్రేణులు భయపడుతూ తమ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ భయపట్టించేందుకు తెరాస ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్లేందుకు బీజేపీ నాయకులు సంసిద్ధంగా ఉన్నారని, అక్రమ కేసులకు, అరెస్టులకు తమ భయపడబోమని స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా తమ నాయకులపై తెరాస ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ ఎడపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు తెరాస ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు మల్లెపూల శ్రీనివాస్, రాజు గౌడ్, సతీష్ గౌడ్, సృజన్, రాజేందర్ గౌడ్, బండకృష్ణ, యోగేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకత్వం తలపెట్టినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర రెండు విడతలు పూర్తి చేసుకుంది. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలవగానే టీఆర్ఎస్ అధికార టీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టిస్తూ ప్రజా సంగ్రామ యాత్ర సాగింది. దీన్ని జీర్ణించుకోలేని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి అవినీతి బట్టబలవుతుందన్న నిపంతో ప్రజల మధ్యలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఒక్కొక్కటిగా ప్రజలు కూడా బయటకు వస్తున్నారు ఈ సంగ్రామ యాత్రలో అని చెప్పి అది జీర్ణించుకోలేనటువంటి ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈరోజు ప్రశాంతంగా జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్రని అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ వారి కిరాయి రౌడీలతోటి ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడం జరిగింది. ఈ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో యాత్రకు అన్ని రకాలైనటువంటి పర్మిషన్లు తీసుకుని యాత్ర అనేది కొనసాగుతున్న నేపథ్యంలో యాత్రకు ఏమన్నా అడ్డంకులు ఎవడు సృష్టిస్తే వాడి మీద కేసులు పెట్టాల్సింది పోయి వీరి చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున ప్రజా సంగ్రామ యాత్రని రద్దు చేస్తున్నామంటూ నోటీసులు ఇవ్వడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న ఈ దుశ్చర్యను భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక ధర్మదీక్ష పేరుతోటి బండి సంజయ్ అన్న నిరసన తెలుపుతుంటే నిరసన తెలిపే స్వేచ్ఛను కూడా ఇవ్వకుండా అక్రమంగా అరెస్టుల పర్వం కొనసాగించారు. అంటే ఈ ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అనేది నేరంగా మారింది. వారి మీద ఉన్నటువంటి తీవ్రమైన అభియోగాలు, కవిత లిక్కర్ క్వీన్ గా మారిపోయింది, ఆమె మీద వచ్చినటువంటి మద్యం మీద, కవిత మీద వచ్చినటువంటి ఆరోపణల్ని వాళ్ళు బహిరంగంగా వచ్చి ఆరోపణలు మా తప్పు లేదు అనేది నిరూపించుకోవాల్సింది పోయి టాపిక్ ను డైవర్ట్ చేయడానికి ఈ ప్రజా సంగ్రహణ అడ్డుకోవడం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉంది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీకి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పి పార్టీని భూస్థాపితం చేయడం ఖాయమని జెడ్పీ వైస్ చైర్మన్, తెరాస పార్టీ మండల అధ్యక్షులు వ్యాఖ్యానించారు. తెరాస ప్రభుత్వ పరిపాలనను చూసి ఓర్వలేకనే తమ పార్టీపై బీజేపీ బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితపై నిరాధార ఆరోపణలు చేస్తూ హైదరాబాద్ లో తమ నాయకురాలు ఇంటిపై దాడికి పాల్పడిన బీజేపీ నాయకుల తీరు సరికాదని జెడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్, ఎడపల్లి తెరాస మండల అధ్యక్షులు దేరడి శ్రీరామ్ అన్నారు.
బీజేపీ నాయకులు అవలంబించిన తీరును ఖండిస్తూ బుధవారం సాటాపూర్ గేట్ చౌరస్తా వద్ద దేశ ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జెడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్, ఎడపల్లి తెరాస మండల అధ్యక్షులు దేరడి శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ తెరాస ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న పరిపాలన తీరును చూసి ఓర్వలేకనే తమ ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్సీ కవితపై నిందలు మోపడం హేయమైన చర్యగా భావిస్తున్నట్లు అన్నారు. ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని చేస్తున్న బీజేపీ ఆటలు సాగవని, నిర్ధారణకు వచ్చిన బీజేపీ నాయకులు తెరాస నాయకులపై బురద జల్లేందుకు నిరాధారమైన నిందలు మోపుతూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. బీజేపీ నాయకులకు దమ్ము ధైర్యముంటే ఇలాంటి ఆరోపణలు చేయడం ఆపి ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడి గెలవాలని సవాల్ విసిరారు. ఎట్టి పరిస్థితులలో బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ పాతాళంలో సైతం కనబడకపోయినా ఆశ్చర్యం లేదని చమత్కరించారు. తెరాస ముఖ్య నాయకులపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం తెరాసాకే ప్రజలు పట్టం కడతారని, ఇతర పార్టీలకు చోటు లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఆర్ దేశాయి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలతో పాటు ఎడపల్లి సొసైటీ చైర్మన్ మల్కారెడ్డి, పార్టీ శ్రేణులు ఎల్లయ్య యాదవ్, వాహెబ్ భారీ సూర్యకాంత్, భూమిపాక రాజు, శేఖర్ రాజు, విజయ్ కుమార్ గౌడ్, బాబర్ లాయకల్లి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకురాలు మా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మా కవితక్క ఇంటిపై బీజేపీ గుండాలు దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఏదైతే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేశారు మా కవితక్క, అదేవిధంగా జాగృతి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి పేదలు నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు నింపిన గొప్ప నాయకురాలు, నిరంతరం ప్రజల వెన్నంటే ఉండి ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకున్న గొప్ప నాయకురాలు, మరి అలాంటి మా నాయకురాలుపై బీజేపీ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నంగా మరి ఢిల్లీ మద్యం పాలసీలో సంబంధం ఉంది అని చెప్పేసి నిరాధార ఆరోపణలు చేయడం జరుగుతుంది. మరి ఏదైతే దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న నాయకులు మా ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఒకరే కాబట్టి వారిని ఎదుర్కోలేక మరి మా కవితక్కపై బురద జల్లి మరి కేసీఆర్ గారిని మానసికంగా క్షోభకు గురి చేస్తామన్న ఉద్దేశంతో బీజేపీ ఇలాంటి విషపూరిత రాజకీయాలకు పాల్పడతా ఉంది. మరి ఏదైతే తెలంగాణ ఉద్యమాల పురిటిగడ్డ మరి ఉద్యమం చేసి 14 సంవత్సరాలు ప్రాణాలను సైతం అర్పించడానికి ముందుకొచ్చినావు, ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి సంక్షేమ పథకాలు ఎక్కడ లేవు కాబట్టి మన కేంద్రంలో రాబోయే టైంలో ఏం చక్రం తింపుతాడో, మా మోదీని బీజేపీని ఎక్కడ బొంద పెడతాడో అనే భయంతో కుట్రపూరిత రాజకీయం ఈరోజు బీజేపీ నాయకులు చేస్తా ఉన్నారు. ఖబర్దార్ బిడ్డల్లారా, మా కవితక్క హైదరాబాదు ఇంటి మీద దాడి చేయడం జరిగింది మొన్న. గుండాయిజంతో రౌడీజంతో మదమెక్కిన దున్నపోతు లెక్క కొవ్వు పట్టుకొని వాళ్ళ ఒక ఆడది అనే చూడకుండా, ఒక ఆడపడుచు అనే దాన్ని చూడకుండా, ఒక సంస్కారం ఉన్న వ్యక్తిగా చూడకుండా మీరు ఆమెపై గుండాయిజం చేసి మొన్న ఇల్లుపై దాడి చేయడం జరిగింది. మాకు అదే సంస్కృతి ఉంటే మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండరు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న యావత్ తెలంగాణలో మాకున్న సర్పంచులు, మాకున్న ఎంపీటీసీలు, మాకున్న కార్యకర్తలు, మాకున్న తెలంగాణ సైన్యము మీకు లేదు, మీకు ఒక 10% కూడా లేదు. మేము అలాగనే మీలాగా రౌడీజం చేస్తే మీరు తట్టుకోరు. మాకు సంస్కృతి ఉంది, మాకు సాంప్రదాయం ఉంది, మేము ఒక పద్ధతితో పోతాం. మా కేసీఆర్ గారి అడుగుజాడల్లో ఈరోజు మా ఎమ్మెల్యే గారు, మేము, మాకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మా అందరికీ సంస్కారం ఉన్నది కాబట్టి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను సంబంధిత అధికారులు పరిష్కరించాలని అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు అన్నారు. కార్యకర్తలకు బీఎల్ఓ డ్యూటీల నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు ఉదయం నుండి సాయంత్రం వరకు విధుల నిర్వహణలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై పనిభారంతో సతమతమవుతున్నారన్నారు.
వీటికి తోడు బీఎల్ఓ డ్యూటీలను నిర్వహించాలని ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిపార్ట్మెంట్ పనులే అనేకం ఆన్లైన్ లో చేయలేక సతమతమవుతున్నారని వీటికి తోడు ఈ విధులను కూడా నిర్వహించడం కష్టసాధ్యమవుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ బీఎల్ఓ విధులు నిర్వహించాలని తేల్చి చెప్పడంపై నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నామన్నారు. కింద స్థాయి ఉద్యోగాల పట్ల మహిళా ఉద్యోగాల పట్ల అధికారుల వైఖరి చులకనగా అర్థం చేసుకోకుండా వ్యవహరించడం సరైనది కాదని ఆరోపించారు. ఇదే పద్ధతుల్లో ఇబ్బందులు పెడితే మండల స్థాయిలో కార్యకర్తలు పోరాటాలకు సిద్ధపడాల్సి వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి స్వర్ణ, కోశాధికారి చంద్రకళ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, అంగన్వాడీ యూనియన్ నాయకులు సూర్యకళ, విజయ, గోదావరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల పైన విపరీతమైనటువంటి పనిభారం పెరుగుతూ ఉన్నది. ఉదయం 7:30 నుంచి సాయంత్రం 5:30-6 గంటల వరకు తమ డిపార్ట్మెంట్ పనుల్ని నిర్వహించలేక అంగన్వాడీ ఉద్యోగులు మానసికంగా శారీరకంగా కుంగిపోతూ ఉన్నారు. ఈ పనులకు తోడుగా ఈరోజు ఆన్లైన్లో బీఎల్ఓ డ్యూటీలని నిర్వహించాలని స్థానిక తహసీల్దారులు అధికారులు తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈ పని ఒత్తిడే తట్టుకోలేక అంగన్వాడీ ఉద్యోగులు ఈరోజు అనారోగ్యాల పాలవుతూ ఉంటే, ఉన్నటువంటి విధుల్ని నిర్వహించలేక ఇబ్బందులు పడతా ఉంటే, ఈరోజు అదనపు పనులు చెప్పి మీరు చేయకపోతే ఉద్యోగాలు మానేసుకోండి, రిజైన్ చేయండి అనే పద్ధతుల్లో వేధింపులు పాల్పడతా ఉన్నారు. ఇది సరైంది కాదు. ఈరోజు ప్రభుత్వ రంగంలో అనేక డిపార్ట్మెంట్లు ఉన్నప్పటికీ ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఈరోజు విధులు నిర్వహించే పని లేకుండా కేవలం ఐసీడిఎస్ వాళ్ళే ఈ పనులు చేయాల్సిందే అనే పద్ధతుల్లో ఒత్తిడి చేయటం అంటే అంగన్వాడీల పట్ల, ఈరోజు మహిళల పట్ల ప్రధానంగా అధికారులకి ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి చులకన భావం ఉందో అర్థమవుతా ఉంది. అందువలన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలందరూ తాము ఈ బీఎల్ఓ డ్యూటీల్ని చేయలేము, ఈ వేధింపుల్ని భరించలేము అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. అయ్యా, ఇప్పటికైనా ఈ విధుల్ని మినహాయించండి, లేకపోతే మాత్రం ఆందోళన చేయాల్సి వస్తుంది. ఈరోజు అదనపు పనుల మీద కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మెయిన్గా చెప్పాలంటే అంగన్వాడీ టీచర్లని బీఎల్ఓలుగా ఉపయోగించుకుంటున్నారు. ఇంతవరకు దాకా తక్కువ పనితో ఉండే కాబట్టి చేయడానికి కూడా మా వాళ్ళు సిద్ధపడ్డారు. కానీ ఇప్పుడు చాలా పని ఒత్తిడి, మాకే 14 రిజిస్టర్లు రాయడము, ఆన్లైన్ చేయడము, ఫోన్లలో చేయడము చాలా కష్టంగా ఉంది. ఆ కష్టానికి తోడుగా ఇప్పుడు మళ్ళీ బీఎల్ఓస్ అంటూ అన్నీ ఆన్లైన్ చేయమంటున్నారు. అది చెయ్యలేమయ్యా అని ఇప్పుడు కలెక్టర్ గారికి విన్నవించుకుంటే సార్ గారు ఏమంటున్నారంటే, ఖచ్చితంగా చెయ్యాలమ్మా, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరూ లేరు, మీరు చేయాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతుండు. ఇది చేయడానికి మేము సిద్ధంగా లేము, దేనికైనా సిద్ధమే, కానీ బీఎల్ఓ డ్యూటీస్కి మాత్రం మేము సిద్ధంగా లేము. కాబట్టి ఈ పని ఎవరం కూడా చెయ్యమని ఈరోజు మేము నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా మా పైన ఒత్తిడి తీసుకొస్తే మండలాల వారీగా, జిల్లా వారీగా ధర్నాలు పెట్టేనా మేము సాధించుకుంటామని ఈరోజు కలెక్టర్ గారికి చెప్పడం కూడా జరిగింది. ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ ఇచ్చిన రాతపూర్వక హామీ ప్రకారం పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. మర్చెంట్ అసోసియేషన్ హాల్లో జరిగిన సిపిఐ జిల్లా 21వ మహాసభలో ఈ మేరకు డిమాండ్ చేస్తూ తీర్మానించినట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర భూమయ్య చెప్పారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర భూమయ్య బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒక పన్ను అని అమలు చేస్తున్న జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తెచ్చి పెట్రోల్ ధరలు తగ్గించాలన్నారు. సంపన్నులకు ఉడిగం చేస్తూ పేద ప్రజలపై మరింత భారం మోపుతూ జీఎస్టీని పాలోత్పత్తులపైన, నిత్యవసర వస్తువులపైన వేస్తూ భారం మోపడాన్ని వెనక్కి తీసుకోవాలని తీర్మానించడం జరిగిందని చెప్పారు. రైతాంగం పండించిన ప్రతి పంటకు ఎంఎస్పి ధర నిర్ణయించి పార్లమెంట్లో చట్టం చేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కె భూమయ్య, వై ఓమయ్య, ఏ రాజేశ్వర్, కె రాజన్న, వై రాజిరెడ్డి, ఏ విఠల్గౌడ్, ఎస్కే బాబు, ఏ సాయిలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నిజామాబాద్ జిల్లా 21వ మహాసభ నిన్న శ్రద్ధానంద గంజిలో కామ్రేడ్ గడ్డం వెంకటరెడ్డి, కామ్రేడ్ గద్దె దశరథరామయ్య అమరుల హాల్లో నిర్వహించుకోవడం జరిగింది. ముందుగా పార్టీ సీనియర్ నాయకులు మంద వెంకటేశ్వర్లు పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం మహాసభలో నిజామాబాద్ జిల్లాలోని అనేక సమస్యలను చర్చించిన తర్వాత పార్టీ 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు నిర్వహించుకొని నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని రాబోయే రోజుల్లో పార్టీని విస్తరించడం కోసం, ప్రజా సంఘాలను బలోపేతం చేయడం కోసం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీ మరి జిల్లా కార్యదర్శిగా కామ్రేడ్ పి సుధాకర్ను,
అట్లాగే 9 మంది కార్యవర్గ సభ్యుల్ని 15 మంది కౌన్సిల్ సభ్యుల్ని మొత్తం 25 మందితోని ఇయల జిల్లా కమిటీ నిన్నుకోవడం జరిగింది. అనేక సమస్యలు చర్చించిన తర్వాత ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు గుండెకాయ లాంటి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ గాని సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ గాని రైతులను రాబోయే రోజుల్లో మంచి ధనవంతులుగా చేసే పసుపు పౌడర్ విషయంలో గాని ఇవాళ చర్చించడం జరిగింది. ఆనాడు ఎంపీ అరవింద్ గారు మాట ఇచ్చి మాట తప్పాడు, బాండ్ కాగితం రాసించాడు, నేను పసుపు పౌడర్ తీసుకొస్తాను అట్లాగే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాను చెప్పి ఇలా మాట మార్చిన పరిస్థితి ఉంది. త్రిపులిటి బాసరలో విద్యార్థి ఆత్మహత్యకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఏఐఎఫ్డిఎస్ జిల్లా కన్వీనర్ ఎండి మోసిన్, ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చేశారు. బోధన్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఏఐఎఫ్డిఎస్, ఏఐఎస్బి, పీడిఎస్యు ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. త్రిపులటి బాసరలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సురేష్ ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏఐఎఫ్డిఎస్ జిల్లా కన్వీనర్ ఎండి మోసిన్, ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చేశారు. తూతూ మంత్రంగా విచారణ జరపకుండా ప్రభుత్వం తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి కమిటీ వేసి ఆత్మహత్య కారకులైన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుని వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి 50 లక్షల రూపాయలు ఎక్సేషియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐఎఫ్డిఎస్, ఏఐఎస్బి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడిఎస్యు డివిజన్ కార్యదర్శి కిరణ్, రాజన్న, చందు, కళ్యాణ్, సతీష్, గంగా, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే రాష్ట్రపతి బాసర్లో ఈ నిన్న జరిగినటువంటి సురేష్ హత్య వెనక మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఒక క్యాంపస్లో విద్యార్థి ఒక పరిచయం ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు, ఆయన గురేసుకొని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బీసీ వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి మా విద్యా సంఘంగా మాకు డౌట్ వస్తూ ఉంది. వాళ్ళ పేరెంట్స్ అడిగితే కాలి గాయాలైనాయి, గాయాలతోనే ఒళ్ళ మీద గాయాలైనాయి, ఇది ఉరి కాదు ఆత్మహత్య చేశారని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దీన్ని పూర్తిగా ఈరోజు గవర్నమెంట్ విద్యార్థి పట్ల చిన్నచూపు చూస్తూ ఉంది. గత 3 నెలలుగా త్రిపులటి బాసర్లో ఫుడ్ ఇన్స్పెక్షన్ కానీ ఫుడ్ ఇన్స్పెక్షన్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలనేసి అనేక సందర్భాలలో ఆందోళన చేస్తే కూడా ప్రభుత్వం పట్టి పట్టించుకున్నట్లుగా తక్కువ మంత్రంగా వచ్చి అక్కడికి విద్యాశాఖ మంత్రి రావడం జరిగింది. సత్యేందర్రెడ్డి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని చెప్పేసి 100 కోట్లు శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఏమాత్రం కూడా ఒకటి కూడా నెరవేరలేదు. దాంట్లో నిన్న జరిగిన సురేష్ హత్య వెనక ఏదో మనకు అనుమానం ఉంది కాబట్టి దీన్ని ఎవరైతే బాధ్యత భాషలో సురేష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వం కేసీఆర్ దీనికి పూర్తిగా బాధ్యత వహించాలని మేము వామపక్ష అభ్యర్థి సంఘంలో డిమాండ్ చేస్తున్నాం. సురేష్ అనే విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వము ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబాన్ని ఎక్స్ప్రెస్ 50 లక్షలు ఇవ్వాలని వామపక్ష విద్యార్థి సంఘంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వరుసగా 555 విద్యార్థులు నిరాశన తెలుపుతూ వాళ్ళ ఉన్నటువంటి పెద్ద ఎత్తున అస్వస్థతకు గురవుతున్నావు కాబట్టి ప్రభుత్వం చిన్న చూపుతో చూస్తున్నా ఇప్పుడు మన తెలంగాణ రాక ముందు ఏదైతే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో తెలంగాణ వచ్చినాక కూడా పునః ప్రారంభమైంది విద్యార్థుల ఆత్మహత్య. ఎన్ని విద్యార్థుల ఆత్మహత్యలు, ఎన్ని విద్యార్థుల ప్రాణాలు తీసుకుంటావు అయ్యా కేసీఆర్, నువ్వు వెంటనే నీవు నీ మంత్రి వర్గాన్ని రాజీనామా చేసి ఒక తెలంగాణలో ప్రభుత్వాన్ని ఒక మేము విద్యార్థి రంగంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని. వరి, సోయా పంటలకు సోకుతున్న తెగుళ్ల నివారణపై దర్పల్లి మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ రైతులకు అవగాహన కల్పించారు. నత్రజని ఎరువుల వాడకాన్ని నిలిపివేసి ఇతర మందులు పిచికారీ చేయాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి, సోయా పంటలకు తెగుళ్లు సోకుతుండగా దర్పల్లి మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్, ఏఈఓలు లక్ష్మీ ప్రసన్న బూకేబోలి గ్రామంలో పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా సీతాయిపేట్ గ్రామంలో బుధవారం రైతులకు అవగాహన కల్పించారు. వరి పంటకు బ్యాక్టీరియా, ఎండ తెగులు, మొగిపురుగు వంటి చీడపీడలు వస్తున్నాయని తెలిపారు. ఈ తెగుళ్ల నివారణకు వినియోగించాల్సిన మందుల వివరాలను రైతులకు వివరించారు. అంతేగాక సోయా పంటలకు ఆశిస్తున్న తెగుళ్లు వాటి నివారణ చర్యలను వెల్లడించారు. ఈ సమయంలో రైతులు నత్రజని ఎరువుల వినియోగాన్ని నిలిపివేయాలని ఏఓ ప్రవీణ్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో సీతాయిపేట్ సర్పంచ్ లొక్కిడి విజయరాములు, గుడితాండ సర్పంచ్ లింబియా నాయక్ తో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. పంట నమోదు చేస్తున్నారు. ఇది దానికి మనం సాటిలైట్ సాట్సూర్ అనే యాప్ ద్వారా
గ్రౌండ్ ట్రూత్ పాయింట్స్ను కేటాయించడం జరుగుతుంది. దానివల్ల ఈ లొకేషన్లను వెతుక్కుంటూ వెళ్ళి ఆయా లొకేషన్లలో ఆ యొక్క పాయింట్స్లో ఉన్న పంటను నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనిలో భాగంగా ఈరోజు దుబ్బాక మరియు దరపల్లి గ్రామాల్లో ఈ పాయింట్స్ను క్యాప్చర్ చేయడం జరిగింది. అలాగే క్రాప్ బుకింగ్ వెరిఫికేషన్లో భాగంగా కూడా పంటలు నమోదు చేస్తున్నాం. ఇవన్నీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో ఈ యొక్క రైతుల యొక్క పంటలు నమోదు చేయడానికి నిక్షిప్తం చేయడానికి చేస్తున్న సాంకేతిక పద్ధతి. రానున్న రోజుల్లో బీసీలకు 70 సీట్లు బీఎస్పీ పార్టీ ఇస్తుందని బీఎస్పీ నియోజకవర్గ బాల్కొండ ఇన్ఛార్జ్ చెప్పల గణేష్ చెప్పారు. రాష్ట్రంలో రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన అన్నారు. భీమ్గల్ మండలం కుప్కాల్ గ్రామానికి చెందిన సుమారు 30 మంది బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెప్పాల గణేష్ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఎస్పీ బాల్కొండ ఇన్ఛార్జ్ చెప్పాల గణేష్ మాట్లాడుతూ, దళిత గిరిజన బీసీ మైనారిటీ అగ్రకులాల పేదల జీవితాలు బీఎస్పీ పార్టీ ద్వారానే మారుతాయని అన్నారు. దళితులను సీఎం చేస్తానన్న కేసీఆర్ తానే గద్దెనెక్కాడని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే గిరిజనులకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని, గిరిజనులను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో బీసీలకు చట్టసభల్లో జనాభా దామాష ప్రకారం ఏ పార్టీ కూడా సీట్లు ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ నాయకులు గుంటి బెనర్జీ, కమ్మర్పల్లి కన్వీనర్ మేకల క్రాంతి, చెప్పాల సునీల్, పార్టీలో చేరికైన వారు మూడ వెంకటేష్, రాజేందర్, నందు, రమేష్, శ్రీనివాస్, అజ్మీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ హెచ్చరించారు. బోధన్ పట్టణ పోలీస్ సిఐ ప్రేమ్ కుమార్ మీడియాలో మాట్లాడుతూ, ఈ మధ్యన సామాజిక మాధ్యమాలైనటువంటి ఫేస్బుక్, వాట్సాప్లలో రాజకీయాల పరంగా, మతాల పరంగా కొన్ని అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుందని అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా మెసేజ్లను ఫార్వర్డ్ చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించకూడదని తెలిపారు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే సామాజిక మాధ్యమాల గ్రూప్ అడ్మిన్లు బాధ్యత వహించాల్సి వస్తుందని, అలాంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నమస్కారం. బోధన్ టౌన్ ప్రజలకి పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. ఈ మధ్య అందరూ ఎక్కువ ఫోన్లు వాడడం వల్ల, ఈ వాట్సాప్లు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ వాట్సాప్ గ్రూప్లు అందరూ ఉంటున్నారు. అయితే తెలియకుండా కొన్ని మెసేజెస్ ని, అది నిజమే అన్న ఉద్దేశంతో కొన్ని పార్టీలకు సంబంధించినవి కానీ, మతాలకు సంబంధించినవి కానీ, వర్గాలకు సంబంధించిన వాటిని కూడా మెసేజెస్, ఫార్వర్డ్ మెసేజెస్ పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది, మేము గమనిస్తున్నాం. అయితే దీనికి వాట్సాప్ అడ్మిన్, ఆ గ్రూప్ యొక్క అడ్మిన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందరికి కూడా మా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి, ఎటువంటి మెసేజెస్ కూడా నిజానిజాలు తెలుసుకోకుండా చేసుంచో అది చట్టరీత్యా నేరం, వాళ్ళ మీద చర్యలు. కరీంనగర్ ఎంపీ, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ ను, ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి నిరసనగా బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో నల్ల కండువాలు ధరించి మౌన పోరాట దీక్ష చేశారు. దీక్ష చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టులు చేసి స్టేషన్ కు తరలించారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలరాజు, సుధాకర్ చారి, రామరాజు, ధర్మన్న, బొడ్డు రవి, సింధి విజయ్, గుంత గంగాధర్, గంగుల శ్రీకాంత్, సూరి, ఎర్రం శ్రీను, మోహన్, శ్రీనివాస్, గంగాధర్, సందీప్, సతీష్, ఫణి, రవి పాల్గొన్నారు. రాజస్థాన్ లో కులం ద్వేషం కారణంగా ఇంద్రకుమార్ అనే దళిత విద్యార్థి బలి కావడాన్ని నిరసిస్తూ మంగళవారం సాయంత్రం భీమ్గల్ పట్టణంలో దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ అధ్యక్షుడు గురం రాజేశ్వర్ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కులరక్కసి పేరుతో ఇలాంటి సంఘటనలు జరగడం అమానుషమని, విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఒక ఉపాధ్యాయుడు కులం పేరిట ఒక దళిత విద్యార్థిని చంపడం శోచనీయమన్నారు. జిల్లాలోని అన్ని జిల్లాలలో, అన్ని మండలాల్లో రాజస్థాన్ లో కులం పేరిట చంపినటువంటి ఇంద్రకుమార్ మెగావాల్ కు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాల్సిందిగా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశానుసారం నేడు భీమ్గల్ మండలంలో ఇంద్రకుమార్ మెగావాల్ ను ఒక హత్య చేసినటువంటి ఉపాధ్యాయుని రూపంలో హత్య చేసినటువంటి ఈ కులరక్కసి నశించాలని జనశక్తి ప్రోగ్రామ్ డిఎస్పి ఖచ్చితంగా ఖండిస్తుంది. ఎందుకంటే 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశాన్ని ఉన్ననే నిన్నటి వరకు కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ సందర్భంగా ఇంకా కులం పేరు మీద హత్యలు చేయడం అనేటువంటి ఈ పరిపాలన చేస్తున్నటువంటి ఈ రాజులందరూ దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ డిఎస్పి ఖచ్చితంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఏదైతే విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి వ్యక్తే ఒక కులం పేరిట నీళ్లు దాయినటువంటి ఇంద్రకుమార్ మెగావాల్ ను చంపితే ఆసుపత్రిలో చికిత్స చెంది ఆయన చనిపోవడం జరిగింది. మరి అసలు ఈ స్వతంత్ర భారతదేశంలో నీళ్లు దాగడానికి కూడా అసలు ఆస్కారం లేదా? ఇది డిఎస్పి రాష్ట్ర లెవెల్లో కాదు, దేశ లెవెల్లో దీన్ని ఖండిస్తా ఉంది. ఎందుకంటే ఒక విద్యార్థి అత్తు బుద్ధి ఏమి జరిగినటువంటి విద్యాబుద్ధులు నేర్పేటువంటి వ్యక్తే ఆ కులం పేరిట చంపడం అనేది ఈ సమాజం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.